మంచి క్యారెక్టర్ ఉందనేసి నాకు ఓకే అన్నారు. వచ్చినాక ఐ గాట్ నో దాట్ ఇట్స్ అన్నయ్య. సో ఇంకా అంటే అది ఒక అదృష్టం లాగా చెప్పాలని ఏదో అని చెప్పాలనుకుంటున్నాను. అండ్ డ్రీమ్ కమ్ ట్రూ మూవీ చేయడము బాగా చేయాలని పర్సనల్గా నా చేతన ఎలా ఉంటుంది మీకు తెలిసిందా? యాక్చువల్లీ సో ప్రౌడ్ ఆఫ్ మీ అండ్ ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. ఎవరికైనా ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ని చాలా ప్రౌడ్ చేయాలనేసి. సో క్రితిశెట్టి యాక్టింగ్ ఎలా ఉంది? నేను యాక్టింగ్ గురించి అయితే చెప్తాను. సో ఓకే కష్టది మూవీ నాకు స్క్రిప్ట్ నచ్చింది. సో వెళ్ళాను నాగచైతన్య జీవా అన్నయ్య ముందుగా అనిపించారు. అదొక డ్రీమ్ అనిపించింది నాకు. సో ఇప్పటిదాకా కూడా వాళ్ళిద్దరు ఫోటోస్ నా వాల్పేపర్లో ఉంటాయి. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ ఫర్ ద లవ్. వెంకట ప్రభు గారు డైరెక్షన్ ఎలా అనిపించింది? సార్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అందరూ చూస్తూనే ఉన్నారు నా ఫేవరెట్ మూవీ సూర్య వర్సెస్ సూర్య అండ్ ఇప్పుడు కష్టది. అండ్ ఎన్ని మూవీస్ చేశారో అన్ని మూవీస్ నా ఫేవరెట్. నాకు తమిళ రాకుండా ఉంటే సబ్టైటిల్స్ పెట్టుకొని తమిళ మూవీ చూస్తున్నాను. అండ్ అక్కడి నుంచి నాకు తమిళ పైన లవ్ పెరిగింది, తమిళ మూవీ చేయాలన్న ఆశ పెరిగింది. సో ఐ హోప్ ఇక్కడి నుంచి నాకు నేను తమిళ్లో చేస్తాననేసి. ఇప్పుడు బైలింగ్వల్ కదా, తమిళ్లో ఎలా ఉంటుంది అనుకుంటున్నాను మీ ఫ్యూచర్? నేను అదే ఎక్స్పెక్టింగ్ థాట్ అనమాట. నాకు ఇంకా తెలియదు. సో సాయంత్రం ఇదే థియేటర్ అండ్ ఇదే థియేటర్లో మళ్ళీ తమిళ మూవీ చూస్తున్నాను. అండ్ దాని తర్వాత నేను కావాలంటే ఇస్తాను, చెప్తాను మీ అందరికీ నా ఎక్స్పీరియన్స్.